నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరండి? కృష్ణారావు, పాతపట్నం. మరి ఏం చేస్తుంటారండి? మామూలుగా చిన్న బిజినెస్ చేసుకుంటున్నాం. చిన్న పని బిజినెస్ లాంటివి అంటే ఏమేమి అమ్ముతారు? గుడ్లు, పాలు, డిస్పోజులు అన్ని రకాలు అమ్ముతాం. మ్యారేజ్ ఐటమ్ మొత్తం అమ్ముతాం. మ్యారేజ్ ఐటమ్ మొత్తం అమ్ముతారు. సార్ రోజుకి ఎంత వస్తుందండి? గిట్ అంటే సేల్ అవుతుందండి మా ఇప్పుడు? హౌస్ కమ్ షాప్ కాబట్టి మా కుటుంబం బతికి నోటు ఉండదు. హౌస్ కమ్ షాప్ మాకేంటంటే వ్యాపారం తక్కువ అవ్వదు, ఎక్కువ అవ్వదు, అలా సరిపెట్టుకెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది సొంతదండి? సొంతమే. సొంతమేది. కరెంటు బిల్ ఎట్లా వస్తుందండి? ఇంత ముందులో వస్తుందా మామూలుగా వస్తుంది? బిల్ కోసం చెప్పకండి. కరెంటు బిల్ తక్కువ వచ్చినా అది రీడింగ్లు ఎక్కువ చూపిస్తుంది. దానికోసం నాకు రకాలుగా అన్ని 3 సంవత్సరాలు మాకు రేషన్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటారు? కరెంటు బిల్ ఇంకో బిల్కి యాడ్ చేసేసి మా అంటే హైయెస్ట్ వాళ్ళకి యాడ్. హైయెస్ట్ వాళ్ళు శ్రీనివాసరావు అని ఉన్నారు. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. మా నాన్నగారు శ్రీనివాసరావు అయితే అది శ్రీనివాసరావు అయితే వాళ్ళ బిల్లు మాకు యాడ్ చేశారు. ఇదంతా పట్టుకెళ్ళి టెక్కల ఆఫీసులో, శ్రీకాకుళం డీఓ ఆఫీసులో, ఎక్కడెక్కడ ఆఫీసులు పట్టుకెళ్ళి ఇంతవరకు అన్ని చేసుకుని రావడం అయింది. కానీ రేషన్ 3 సంవత్సరాలు అయిపోయింది పూర్తిగా. మరి మీరు కాదు, ఇప్పుడు అది చేసింది గవర్నమెంట్ వదే, గవర్నమెంట్ వాళ్ళు తప్పితాం. అది మరి మీ సామాన్యులు బాధపడితే గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోండి ఉన్నారండి. పట్టించుకోవడం అంటే దానికోసం పడరాని పాటలు పడ్డాం. మీ సేవలో అన్ని అప్లికేషన్లు పెట్టుకెళ్ళి టెక్కల ఆఫీస్కి వెళ్ళి మా పాత కరెంటు బిల్లు చూపించి, బకాయిలు లేకుండా పాత బిల్లు జిరాక్స్లు ఒరిజినల్ అన్నీ చూపించాం. సరిచేస్తాం. రాబోయే రోజుల్లో కోట వస్తుంది. తిరిగి 6 మంత్స్ అయింది పూర్తిగా మా ఇంట్లో మేము ఉన్నాం. మరి ఇప్పుడు ఇంట్లో పెరిగిన రేట్లు అంటే ఇంట్లో సరిపోతుంది అన్నారు కదండి. ఇప్పుడు మాకు 3 అమ్మాయిలు లేరు. 3 అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఉదయం పెట్టి షాప్ తీయడం, పైస పరికం అమ్ముకోవడం, సాగులు గిచ్చుకోవడం, ఖరీదు చేసుకోవడం, అమ్ముకోవడమే. అంతే, ప్రశాంతంగా గడుపుతున్నారు. అలాగా సార్ మీ ఊర్లో సమస్యలు మీకు ఏమైనా ఉన్నాయని? ఊర్లో సమస్యలు అంటే ప్రభుత్వం ఉందండి. ప్రభుత్వం తల పథకాలు లేవండి. అంటే లేవంటే పథకాలు వస్తున్నాయండి. మాలాంటి వ్యాపారస్తులకి లోన్స్లు లేవు, ఉపకారాలు లేవు. మాకు ఎంతసేపు డప్పు వంచుకొని కష్టపడి గడించుకోవడం తప్ప మాకు వేరే ఉపకారాలు మాకు లేవు. గవర్నమెంట్ మూలంగా మాకు ఉపకారాలు లేవు సార్. సార్ మరి గవర్నమెంట్ చాలామందికి అన్ని రకాలు అన్ని రంగాలు అభివృద్ధి అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. గవర్నమెంట్ ఇల్లులు ఇస్తున్నారు, ఉన్నోడికి ఇల్లు ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ కట్టుకోగలడు, లేనోడికి ఇల్లు ఇస్తాడు, ఎక్కడ చేస్తాడు సుమ్ము కట్టడానికి? సార్ ఏపీలో మరి రేట్లు అంటే ఇసుక రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి కదండి. మరి ఏపీలో ఈసారి రావో రేట్లు పెరిగిందంటే ఇంత మునుపు ఒక ఆడది ఎక్కడికి వెళ్తే 150 తెచ్చుకుంటుంది, మగోడు ఎక్కడికి వెళ్తే 300 తెచ్చుకున్నాడు. ఈ రోజు మగోడు వెళ్తే 1000 రూపాయలు తెచ్చుకుంటాడు, ఆడది 500 తెచ్చుకుంటాడు. దీని రేటు పెరగలేదా? సార్ మరి వచ్చే ఎన్నికలు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే బాగుంటుంది అది చెప్పలేమండి. ఆ టైంకి ప్రభుత్వం తల ఫోన్లు ఎలాగుంటాయంటే ఆ టైంకి వచ్చే ఊపు పెట్టే ప్రభుత్వం గెలుస్తుంది. ఈవేళ కరెక్ట్గా నేను గెలుస్తాను గుండి మీద చేసి ఏ ప్రభుత్వ నాయకుడు చెప్పలేడు. మీ పేరండి? పిల్లరాజా అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సోషల్ వర్క్. సోషల్ వర్క్ అంటే ఏంటి? ఏం చేయడం? ఫ్రెండ్స్తోనే కార్ డ్రైవింగ్ చేసేవాడిని, అలా సోషల్ వర్క్, రియల్ ఎస్టేట్, అలా మమ్మల్ని చేస్తాం. మనీ చేస్తున్నారు. ఇప్పుడు నెలకి మీ ఆదాయం ఎంత వస్తుందండి? 1 లక్ష వస్తుందా? అలా చెప్పలేమండి. 10,000 రావచ్చు, 50,000 రావచ్చు, 30,000 రావచ్చు. 6 నెలలు 8 నెలలు అవుతుంది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత మార్కెట్ మొత్తం డల్ అయిపోయింది. అస్సలేం కావట్లేదు. ఏం లేవుంటుంది? అస్సలేము. సరే ఇప్పుడు పెరిగిన రేట్లు అన్నీ పెరిగాయి కదండి. రకరకాలు అని నిత్యావసర సరుకులు, పెట్రోలు, డీజిల్, ఆయిల్, గ్యాస్ సిలిండరు, అటు కరెంటు బిల్లు, బస్ టికెట్ అన్నీ అన్ని రేట్లు పెరిగాయి సమాంతరంగానే. మరి ఒక సామాన్యుడు ఎలాగ జీవనం గడిపిస్తారంటారు? ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే నిత్యావసర రేట్లు పెరిగే వాస్తవమే. కాకపోతే ఏంటంటే అవి హైఫైకి వెళ్ళిపోయాయి. అంటే గత ప్రభుత్వం ఉండాలి, నేను పార్టీ పరంగా కాదు, గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం వేరే చేసుకుంటే గత ప్రభుత్వం కంటే ఇప్పుడు రేట్లు ఎక్కువ పెరిగి ఉన్నాయి. అది సామాన్య ఇప్పుడు పెద్ద ఇంటి వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లో క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అది నడ్డి విరిచే పని. అది మీద తర్వాత మనం ఎన్ని పథకాలు ఇస్తున్నాము, ఏది చేస్తామని కాదు. అంటే పబ్లిక్ జనాలు మామూలుగా కొనుక్కోవడం అంటే ఈతకైతే తాటికే తీసుకుంటున్నాం టైప్లో ప్రజలు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఈ వ్యవస్థ ఇలా అంటే గొప్పవాడు గొప్పవాడు అవుతున్నాడు, పేదవాడు పేదవాడు మిగిలిపోతున్నాడు, ఎందుకు ఈ వ్యవస్థ ఇలా ఉండిపోతుంది అనేది ఇప్పుడు చెప్తున్నాం కదా. ఇప్పుడు నా పార్టీ రూలింగ్లో రావాలనుకుని 1.25 లక్ష పథకాలు పెట్టేసి ఎటు అదంతా దెబ్బెవడు తగులుతుంది, పేదడుగు తగులుతుంది. నా పార్టీ రూలింగ్ రావాలనుకుని ఏం చేస్తారంటే తగ పథకాలు సోమరిపోతలు చేసి పథకాలు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నాట్ ఓన్లీ మీ బట్ మొత్తం అందరికీ వర్తిస్తుంది మాట అనేది. సో దీనివల్ల ఏంటంటే సెల్ఫీస్ కోసము అనవసరంగా పథకాలు పెట్టేసి పెట్టడం వల్ల ప్రజలు నడ్డి విరిచి ఆ పన్నులను ఎక్కడ పడతాయి? కమర్షియల్గా ట్యాక్సుల మీద పడతాయి. ఆ పన్నులతోనే ప్రభుత్వం నడిపిస్తుంది అంతే. సార్ ఇంకోటి ప్రజలకి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం ఎంతవరకు శ్రేయస్కరం, ఎంతవరకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మరి అదే కదా చెప్తాను. ఇప్పుడు ప్రజలను ఆ విధంగా చేస్తే ప్రజలు మరి పనికి వెళ్ళరు.
దానికి దానికి ఉండిపోతుంది. నాకు పని ఉందండి, నా పని లేకపోతే కార్ డ్రైవర్కి వెళ్ళిపోతాను. పనికి వెళ్ళిన పర్లేదు, మనకు వస్తుంది కదా. అదే చెప్తున్నాను కదా, ఇది నాటోల్ని దిశ ప్రభుత్వం రోడ్డు. ఏ ప్రభుత్వంకైనా సరే ప్రజలకు కాస్త పక్క రాష్ట్రాలు చూసుకోండి, 300 రూపాయలు పెన్షన్ నవీన్పట్నం ఇక్కడ పక్కన పర్లగంలో 3000 అంటే రోజు కాడికి పనికి వెళ్ళకుండా రోజు 1000 రూపాయలు వచ్చేస్తుంది దానికి. ఆడ ఇంకేం పనికి వెళ్తున్నాడు, సర్లే పని ఉంది, ఇంకేదో పైన ఉపాధామి పనికి వెనక వెళ్ళిపోతే రోజుకు 300 పడిపోతుంది, సరే అయిపోతుంది. రోజుకు 400 రూపాయలు నెలకు 400 × 30 = 12,000 రూపాయలు అవుతుంది. మరి ఏం పనికి వెళ్తున్నాడు? పని పనికి చూపించాలా, ఉపాధి చూపించాలా. యువత మెయిన్, బోల్డ్ మంది ఉన్నారు ఊర్లో, ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, 1,25,000 అంటే ఇక వగైరా నిరుద్యోగం కూడా చాలామంది ఉన్నారు కదా, 1,00,000 పైన ఉన్నారు నిరుద్యోగం ఉన్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ తెస్తున్నారు? ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇప్పుడు మా మిస్సెస్ ఉంది, డైట్ చేసింది టీటీసీ, బీఈడీ చేసింది, గవర్నమెంట్ వచ్చి నుండి ఒక డిఎస్సీ తీయలేదు. ఇప్పుడు ఒక గుగులుతారు బుల్లెట్ మెగా డిఎస్ అని కోడ్ వచ్చేస్తుంది, అక్కడికి అది ఆగిపోద్ది. సార్ మరి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నాం, సచివాలయాలు పెట్టాం, చాలా మటుకు సచివాలయాల్లోనే రకరకాల ఉద్యోగాలు ఇచ్చాము మేము చెప్తున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు. అవును, సచివాలయం మంచి వ్యవస్థ, దాన్ని నేను వ్యతిరేకించట్లేదు, లేదంటే వేరే విధంగా నేను కాంట్రవర్సీ మాట్లాడట్లేదు. అంటే ఒక సచివాలయం అయితే సరిపోద్ది, 200,000 మంది ఉన్నారు. మరి అలాంటి బీఈడి కాలేజీలు ఎందుకు, డైట్ కాలేజీలు ఎందుకు పెట్టారు? ఎవ్రీ ఇయర్ ఎందుకు వాళ్ళకి ఒక ఈసే ఇది బీఈడి హెడ్ సెట్ ఒకటి, డైట్ సెట్ ఒకటి ఎందుకు తీయాలి? నోటిఫికేషన్ వేసి మళ్ళీ ఎందుకు రిక్రూట్మెంట్ కోసం అప్లై చేసి అడ్మిషన్ కోసం ఎందుకు చేయాలి? అవి ఇవి తీస్తే కదా అక్కడ అక్కడ నుండి కిందకి వస్తుంటే కదా, ఇక్కడ ఫిల్ చేస్తుంటే అక్కడ నుండి కిందకు వస్తుంటారు. అది లేకుండా మొత్తం అలాగా ఈరికి ప్రతి సంవత్సరంకి అంత కొద్ది పుట్టగొడుగుల్లో పెరిగిపోతుంది నిరుద్యోగులు. పరిశ్రమలు వచ్చాయనుకోండి, మెకానికల్ చేసిన డిప్లొమా చేసిన ఉన్నారు, వాళ్ళకి ఏదో 4 పరిశ్రమలు వచ్చాయనుకోండి, అందులో ఏవో దొరుకుతాయి. సార్ ఇప్పుడు ఇంకో విషయం ఒకటి అడుగుతాను, మీ వైఫ్ అయితే డైట్ చేశారన్నారు, ఇప్పుడు బీఈడి డైట్ చేశారన్నారు, అలాగే చాలామంది యువత కూడా రకరకాల ఉద్యోగాలు కానీ చదువు అంటే ఉన్నత చదువు చదువుకున్నారు. ఇప్పుడు మీరు మీ వైఫ్ ఏదైతే ఉన్నారో డిఎస్సీ బీఈడి చేసిన వలన చిన్న పనికి వెళ్ళకూడదు, ఒక ఆవిడ స్థాయికి తగ్గట్టు చదువు స్థాయికి తగ్గట్టు ఇలా జాబ్ అనుకుంటారు. మరి యువత కూడా ఇలా చేపల దుకాణాల్లోని గవర్నమెంట్ చేపల దాంట్లో అని చెప్పి సచివాలయాలు ఇంటింటికి తిరిగి అంటే ఒక బీటెక్ చదివిన కురవాడు ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకోవడం ఆడికి హోదా ఉంటుందా, లేదంటే ఏసీ హాల్లో కూర్చొని పని చేసుకున్న హోదా ఉంటుందా, ఏసీ ఆఫీస్లో కూర్చోవడం? నేను అదే కదా చెప్తున్నాను, అక్కడ కంప్లీట్గా ఒకడు నేను ఏదో చెయ్యాలా, నా కుటుంబం కోసం నేను ఏదో చెయ్యాలా అని ఉన్నప్పుడు పేరెంట్స్ బ్రదర్ ఉంటే వాళ్ళు ఏదైనా చేస్తారు. ఆల్రెడీ పేరెంట్స్కి ఏంటంటే ఈ ఆసరా అని లేకపోతే టైలరింగ్ కనో లేకపోతే ఇంకోటో ఆటో వాళ్ళు కనుక వచ్చేస్తుంది. ఆ పేరెంట్స్ ప్రెజర్ లేకపోవడము ఈ పని ఏ పని కూడా యువత అనేది పాల్గొనట్లేదు. పాల్గొనప్పుడు చెడు మార్గాలకు ఎంచుకోవడం, ఖాళీగా ఉండడం ఇదంతా జరుగుతుంది. సరే ఈ వ్యవస్థ మారాలంటే ఏం చేయాలంటారు? వ్యవస్థ మారాలంటే ప్రజల్లో ఉద్యమం రావాలి, అది ఈ పార్టీ ఆ పార్టీ కాక ప్రజల్లో ఉద్యమం వచ్చేసి మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలా. ఇప్పుడు ప్రజలు ఏమంటే నోటు కూడా సరే నాకు ఈరోజు వస్తుందా, నాకు మందు బాటలు వస్తుందా, లేదంటే 500 వస్తుందా అని చెప్పి ఓటే వస్తున్నారు తప్ప. ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారు. గత ప్రభుత్వం చూసుకుంటే చంద్రబాబు నాయుడు పశువు కొంకమ ఎల్లుండి ఎలక్షన్ అంటే ఈరోజు వేసినాడు 15,000 రూపాయలు వేస్తారు దెబ్బ. వీళ్ళకి మరి చూడాలి, మరి అలాగంత వైనాట్ 1.75 నీళ్ళు అంటున్నారు తీసుకుందాం, ప్రతి ఒక్కడే అంటే వాళ్ళ ఇంటి నుండి ఇస్తున్నారు డబ్బులు, మనం కట్టిన పన్ను డబ్బులతోనే మనకి ఇస్తున్నారు కదా, దాన్ని అంటున్నారు ఈతకాయ తీసి ఇస్తున్నారు, తాటికాయ తీసుకుంటుండ్రని ప్రజలు చూడాలి మరి ఎలాగుంటుందో. మరి ఈసారి ఎన్నికలు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు చెప్పండి కానీ సార్. అన్న చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ గెలిస్తే బాగుంటుంది, నా ఇద్దరు గెలిస్తే బాగుంటుంది. బాగుంటుంది, ఓకే, థ్యాంక్ యూ సార్.